బ్రేకింగ్ చూస్తున్నాం. తిరుపతిలో సిట్ బృందాలు రెండో రోజు విచారణ చేస్తున్నాయి. పద్మావతి వర్సిటీలోని స్ట్రాంగ్ రూమ్ దగ్గర చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై దాడి జరగడంతో అక్కడ పరిస్థితిని స్వయంగా పరిశీలించారు సిట్ సభ్యులు. అదేవిధంగా ఆ రోజు ఏం జరిగింది ఏంటనేది స్థానిక పోలీసులను రెవెన్యూ అధికారులను అడిగి తెలుసుకున్నారు. చంద్రగిరి పరిధిలో జరిగిన 6 ఘటనలకు సంబంధించి 13 మందిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. మొత్తం 71 మందిపై కేసులు పెట్టారు. ఘర్షణలు జరగడంతో స్ట్రాంగ్ రూమ్ దగ్గర 5 అంచెల భద్రత కల్పించారు. తిరుపతిలో సిట్ బృందాలు రెండో రోజు విచారణ చేస్తున్నాయి. పద్మావతి వర్సిటీలోని స్ట్రాంగ్ రూమ్ దగ్గర చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై దాడి జరగడంతో అక్కడ పరిస్థితిని స్వయంగా పరిశీలించారు సిట్ సభ్యులు. అదేవిధంగా ఆ రోజు ఏం జరిగింది ఏంటనేది స్థానిక పోలీసులను రెవెన్యూ అధికారులను అడిగి తెలుసుకున్నారు. చంద్రగిరి పరిధిలో జరిగిన 6 ఘటనలకు సంబంధించి 13 మందిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. మొత్తం 71 మందిపై కేసులు పెట్టారు. ఘర్షణలు జరగడంతో స్ట్రాంగ్ రూమ్ దగ్గర 5 అంచెల భద్రత కల్పించారు. ఇక తిరుపతిలో సిట్ బృందాలు రెండో రోజు విచారణ చేస్తున్నాయి. పద్మావతి వర్సిటీలోని స్ట్రాంగ్ రూమ్ దగ్గర చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై దాడి జరగడంతో అక్కడ పరిస్థితిని స్వయంగా పరిశీలించారు సిట్ సభ్యులు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వర్మ అందిస్తారు. ఎస్ వర్మ, అక్కడ చూసుకున్నట్లయితే సిట్ అధికారులు రెండో రోజు విచారణ చేస్తున్నట్లు తెలుస్తుంది. మరొక అటు స్థానిక పోలీసుల దగ్గర నుంచి, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కూడా అసలు ఆ రోజు ఏం జరిగిందో వారి నుంచి తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఏంటి అసలు ఒక పక్క ప్రజలు ఒక రకంగా మాట్లాడుతున్నారు, అభ్యర్థులు ఒక రకంగా మాట్లాడుతున్నారు, అసలు అధికారులు ఏం చెప్తున్నారు ఈ సిట్ దర్యాప్తులో? చంద్రగిరి నియోజకవర్గంలో చోటు చేసుకున్న ఘర్షణల పైన సిట్ దర్యాప్తు విచారణ అయితే ప్రారంభించింది. నిన్న రాత్రి సిట్ బృందంలో సభ్యులైన డిఎస్పీ రవి మనోహరాచారి, సిఐ చంద్రశేఖర్ ఇద్దరు కూడా చంద్రగిరి చేరుకోవడం జరిగింది. అలాగే ఏదైతే పోలింగ్ రోజు ఘర్షణలు, పోలింగ్ తర్వాత స్ట్రాంగ్ రూమ్ దగ్గర జరిగిన ఈ ఘటనలకు సంబంధించి కూడా పూర్తి వివరాలు కూడా సేకరిస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు. ఈ ఘర్షణకు సంబంధించి ఇప్పటికే 13 మందిని అరెస్టు చేశారు, వాళ్ళని కడప సెంట్రల్ జైలుకు తరలించారు. మొత్తం 71 మంది పైన కేసులు కూడా నమోదు చేసిన పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు. మొత్తం మీద దర్యాప్తు వేగంగా జరుగుతుంది. సిట్ 2 రోజులు మాత్రమే సమయం ఇచ్చిన నేపథ్యంలో మొత్తం ఈ రోజు దర్యాప్తు పూర్తి చేసి ఉన్నతాధికారులకు అందజేసే అవకాశం అయితే ఉందని చెప్పచ్చు. ఇక చంద్రగిరి నియోజకవర్గం సంబంధించి పోలింగ్ రోజు 2 గ్రామాల్లో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. తూచువారి పల్లి ఒకటి, అలాగే మరో గ్రామం ఒకటి పులివర్తి వారి పల్లి, అలాగే మరో గ్రామంలో కూడా ఘర్షణలు చోటు చేసుకున్నాయి. అక్కడికి వెళ్లిన చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అక్కడికి వెళ్ళడం, అక్కడే ఉన్న టీడీపీ నేతలు ఆయన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడం, మొత్తం ఇరు వర్గాల మధ్య ఘర్షణలు జరిగాయి. ఈ క్రమంలో మోహిత్ రెడ్డి వాహనాన్ని కూడా అక్కడ ధ్వంసం చేసిన పరిస్థితి అయితే ఉంది, అలాగే తగలబెట్టిన పరిస్థితి అయితే ఉంది. అలాగే అక్కడ ఉన్న గ్రామానికి సంబంధించిన సర్పంచ్ కూడా దహనం చేసినట్టుగా కూడా వైసీపీ నేతలు చెప్తున్నారు. పరిణామాల నేపథ్యంలో మరుసటి రోజు, పోలింగ్ అయిపోయిన మరుసటి రోజు స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానితో పాటు ఆయన సతీమణి, మరికొందరు అక్కడ స్ట్రాంగ్ రూమ్ పరిశీలించేదానికి ఈవీఎంలు
అక్కడ ఏదైతే సెంట్రల్ నుంచి స్ట్రాంగ్ రూమ్ చేరుకున్నాయో వాటిని ఒకసారి పరిశీలన చేసేదానికి అక్కడికి వెళ్లడం జరిగింది. ఇదే సందర్భంలో వైసీపీ నేతలు వాళ్ళు తిరిగి స్ట్రాంగ్ రూమ్ పరిశీలించి తిరిగి వస్తుండగా అక్కడ వైసీపీ నేతలు వెహికల్ కూడా రావడం, పరస్పరం ఇరు వర్గాల వెహికల్ ఎదురెదురుగా రావడంతో మాటమాటగా పెరిగి ఘర్షణలు చోటు చేసుకోవడం, ఒకరి ఈ వాహనం పైన మరొకరు రాళ్లు రూపుకోవడం లాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ సందర్భంలోనే పులివర్తి నాని పైన కూడా వైసీకి సంబంధించిన రామచంద్రాపురం గ్రామానికి సంబంధించిన ZPTC భర్త భాను కుమార్ రెడ్డి ఒక సమ్మెడతో దాడి చేశాడని పులివర్తి నాన్ని గాయపరచడంతో ఆయన కింద పడిపోయారని చెప్పి టీడీపీ నేతలు కూడా చెప్పడం జరుగుతుంది. ఈ సందర్భంగానే అక్కడ గన్మెన్ కూడా ఫైరింగ్ జరిపారు. అలాగే ఒక వ్యక్తి పైన కూడా ఒక కాలి పైన కూడా ఆత్మరక్షణ కోసం అక్కడ కాల్పులు కూడా జరిగిన ఘటన అయితే ఉంది. అలాగే గన్మెన్ కూడా గాయపడిన పరిస్థితి అయితే ఉంది. దీంతో వెంటనే పెద్ద సంఖ్యలో అక్కడికి టీడీపీ బృందాలు చేరుకున్నాయి. దాదాపు 100 సంఖ్యలో వాళ్ళు స్ట్రాంగ్ రూమ్ ఆవరణలోకి రావడంతో వాళ్ళని కంట్రోల్ చేయడం పోలీసులకు కష్టమైన పరిస్థితి అయితే ఉంది. ఈ సందర్భంగానే ఆగ్రహంగా ఉన్న వాళ్ళు అక్కడ ఉన్న వాహనాలను కూడా ధ్వంసం చేసిన పరిస్థితి, తగలబెట్టిన పరిస్థితి అయితే ఉంది. ఆ తర్వాత కేంద్ర బలగాలు మరిన్ని పోలీసు బలగాలు అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు వర్మ మరొక చూసుకున్నట్లయితే ఇందాక మీరు చెప్పినట్టుగా ఏదైతే సిట్ దర్యాప్తు వేగవంతం చేస్తుంది, ఇటుపక్క 71 మందిపై ఏదైతే కేసులు నమోదు చేశారు, మరొపక్క 13 మందిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఏదైతే సిట్ వేగవంతంగా చేస్తుందో ఈ దర్యాప్తును, ఇందులో భాగంగా మరికొంతమంది అరెస్ట్ అయ్యే ఛాన్సులు ఉన్నాయా, కేసులు ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయా? మొత్తం ఏదైతే ఘర్షణలు జరుగుతున్నాయో అటు గ్రామాల్లో, 2 గ్రామాల్లో జరిగిన ఘర్షణలు కానీ, స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఘర్షణలు కానీ, మొత్తం 71 మంది మీద కేసులు నమోదు చేయడం జరిగింది. ఇందులో పులివర్తి నాని పైన దాడి చేసిన ఎవరైతే 13 మంది నిందితుల్ని భాను కుమార్ రెడ్డితో ఏదైతే నేరుగా సమ్మెటతో దాడి చేశారో అతనితో పాటు గణపతి సర్పంచ్తో పాటు 13 మందిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. కడప సెంట్రల్ జైలు కూడా తరలించారు. మరో 71 మీద మొత్తం 71 మంది కేసు కూడా నమోదైన పరిస్థితి అయితే ఉంది. అలాగే వైసీపీ నాయకులు కూడా చెవిరెడ్డి భాస్కర్ వర్మ మరోపక్క చూసుకున్నట్లయితే అటు స్ట్రాంగ్ రూమ్ల దగ్గర చాలా చోట్ల 3 అంచెల భద్రత ఉంటే మాత్రం ఇక్కడ మాత్రం 5 అంచెల భద్రత కల్పించారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అంటే ఘర్షణలు స్ట్రాంగ్ రూమ్ దగ్గర రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి 100 సంఖ్యలో అక్కడ కార్యకర్తలు రావటం, అక్కడ ఘర్షణకు దిగడం, అలాగే యూనివర్సిటీకి సంబంధించి కూడా బోర్డులను ధ్వంసం చేయడం, ఒక స్ట్రాంగ్ రూమ్ ఉండే చోట పటిష్టమైన భద్రత ఉంటుంది, కేంద్ర బలగాలు ఉంటాయి, ఇలాంటి చోట్ల పోలీసుల భద్రత వైఫల్యంగా కూడా ఉన్నతాధికారులు భావిస్తున్నారు. అందుకనే కలెక్టర్ ప్రవీణ్ కుమార్ కూడా స్ట్రాంగ్ రూమ్ ని ఘటన జరిగిన తర్వాత పరిశీలించడం జరిగింది. అక్కడ 5 అంచెల భద్రత పటిష్టంగా ఏర్పాటు చేశారు. కేంద్ర సాయుధ బలగాల పహరాతో అక్కడ ప్రస్తుతం భద్రత అయితే కొనసాగుతున్న పరిస్థితి అక్కడే కాదు, చంద్రగిరి నియోజకవర్గంలో కూడా వనపాతిపోతు శిక్షణ అమలవుతుంది. ఇరు పార్టీల అభ్యర్థుల ఇంట్లో గారు కూడా వాళ్ళ గృహ నిర్బంధం చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద కట్టుదిట్టంగా భద్రత అలర్ట్ చేశారు. మరోవైపు సిట్ దర్యాప్తు బృందం కూడా ఈ రోజు తమ దర్యాప్తు కూడా పూర్తి చేసి ఉన్నతాధికారులకు నివేదిక పంపే అవకాశం కూడా ఉంది. సునీత రైట్ వర్మ, థ్యాంక్ యూ.